తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సర్వే చేయించారు. ఆ రిపోర్టు అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓవరాల్ గా 35 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టు సీఎం చేయించిన సర్వేలో స్పష్టమైంది. వాళ్లు ఎవరు, జనాల్లో వాళ్లపై వ్యతిరేకతకు కారణమేంటి, ఏడాది కాలంలో వాళ్ల ఫేట్ మారే అవకాశాలున్నాయా వంటి ఆసక్తికర విషయాలు సర్వేలో వెల్లడయ్యాయి. కేసీఆర్ చేయించిన తాజా సర్వేలో మైనస్ మార్కులు తెచ్చుకున్న 35 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్థానికంగా దందాలు చేయడం, ప్రజలకు చేరువ కాలేకపోవడం, గ్రూప్ రాజకీయాల ప్రభావం వాళ్లపై ఎక్కువగా ఉంది. తమ వ్యవహార శైలితోనూ కొందరు ఎమ్మెల్యేలు మైనస్ మార్కులు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలోనైనా పనితీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం కష్టమని చెప్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది. మేనిఫెస్టోలో చెప్పకున్న కొన్ని స్కీంలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి. తాజాగా రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు వ్యవసాయ పెట్టుబడి ఇవ్వడంతో పాటు బీమా సౌకర్యం కల్పించారు కేసీఆర్. ప్రజల్లో ముఖ్యమంత్రిపై సానుకూలత ఉన్నా ఆ 35 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలానికైనా ఈ పరిస్థితి మారవచ్చని కేసీఆర్ భావిస్తుండగా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లలో పార్టీకి కష్టాలు తప్పకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గమ్మ, మన జరిగిన ప్లీనరీలో సిట్టింగ్లందరికీ సీట్లు ఖాయం అని కేసీఆర్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఈ సర్వే తర్వాత పరిస్థితి ఏంటి? ప్రణీత్, ఎమ్మెల్యేల పనితీరుపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి 3 నెలలకొకసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో వచ్చిన అంశాల ఆధారంగా శాసనసభాపక్ష సమావేశంలో ఆ ఎమ్మెల్యేలకు గ్రేడ్ల వారీగా కూడా విభజించి వారితో ప్రత్యేకంగా కూడా మాట్లాడుతూ పనితీరు మెరుగుపరుచుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వారందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మరో 10 నెలల్లో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండి పార్టీపై అనుకూలత ఉన్నా కూడా స్థానికంగా వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యే గెలవకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ఇది ఖచ్చితంగా మరొకసారి అధికారంలోకి వస్తాము. రాష్ట్రమంతా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. దాదాపు ఈ 4 ఏళ్లలోనే 420 నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రజలకు అవసరమైన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాజిటివ్ అట్మాస్ఫియర్తో ముందుకెళ్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పనితీరుపై కూడా ప్రజల్లో సానుకూల పవనాలు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల వ్యతిరేకత అనేది పార్టీకి కాస్త ప్రతికూల అంశంగా మారింది. సో ఏ ఎమ్మెల్యే పైన ఏ విధంగా ఉందనే దానిపైన ప్రతి 3 నెలలకొకసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా రైతు బంధు పథకం అమలు అయిన తర్వాత కూడా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 35 మంది ఎమ్మెల్యేలపైన కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా సీఎం దృష్టికి వచ్చింది. ఏదైతే సర్వే నిర్వహించారో ఆ సర్వే అనుకూలంగా అటు పార్టీ వర్గాలు ఇటు నిఘా వర్గాల సమాచారాన్ని కూడా సేకరించారు. ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యక్షంగా ఫోన్ చేసి 10 నెలల్లో పనితీరు మెరుగుపరచుకోవాలని కూడా వారికి సూచించడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 7, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1, మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్కి ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఖచ్చితంగా 100 స్థానాలు గెలుస్తాము, 100 స్థానాలు గెలిచి తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ మీటింగ్లో కూడా అదే విషయం చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వీరందరూ కూడా పార్టీ పనితీరు మెరుగుపరచుకోవాలి, చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉందని కూడా చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అక్కడ గ్రూప్ రాజకీయాలు చేయడం, లేకపోతే వాళ్ళ యొక్క అనుచరుల యొక్క ప్రజలతో మమేకం అవ్వకపోవడం, అటు అనుచరులు ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్లో అనుచరులు అవినీతికి పాల్పడడం, ఇతరత్ర అంశాల ఆధారంగా కూడా వారిపై వ్యతిరేకత ఉంది. వీరందరికీ కూడా సర్వే ఆధారంగా వారికి ప్రత్యక్షంగా ఫోన్ చేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు మెరుగుపరచుకోవాలని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీపై వ్యతిరేకత లేనప్పటికీ కూడా, అంటే ఎవరైతే ఈ
35 మంది ఉన్నారు. ఆ 35 మంది పైన ఇందులో ఒక 5 నుంచి 10 మందికి మాత్రం చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు. వారికి టికెట్లు ఇచ్చినా కూడా గెలవని పరిస్థితి ఉన్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు ఈ 10 నెలల్లో కనుక పనితీరు మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా వారికి టికెట్ ఇస్తారు. టికెట్ ఇస్తే గెలిచే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు 50-50 ఛాన్స్ లో ఉన్నారు కాబట్టి పనితీరు మెరుగుపరుచుకోవాలని వారికి కూడా సూచించారు. ఈ 35 మంది ఎమ్మెల్యేలు మార్గం అయితే ఈ 35 మంది ఎమ్మెల్యేల విషయానికి వచ్చినట్లయితే ఎలాగ మొత్తం ఓవరాల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసారా, లేకపోతే జిల్లాల వారీగా వీక్ గా ఉన్న వాళ్ళని తీసుకున్నారా? ఈ 35 మంది ఎవరు, వీళ్ళ పేర్లు ఏమైనా మనకు తెలిసాయా? ప్రణీత్, 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేల పనితీరుపైన ఈ సర్వే నిర్వహించారు. ఎవరి 3 నెలలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ సర్వే నిర్వహించారు. ఈ తాజా సర్వే రైతు బంధు పథకం అమలు తర్వాత రాష్ట్రంలో ఒక పాజిటివ్ వాతావరణంలోకి ఉంది. రైతులందరూ కూడా ఎకరాకు 4,000 రూపాయలు పెట్టుబడి తీసుకుంటున్నారు. రైతు అటు బీమా పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. అయితే ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దూరంగా ఉండడం, అటు తటస్థులు అదేవిధంగా ఉద్యోగ వర్గాల నుంచి వీరికి ప్రతికూలంగా ఉంది. ఎవరైతే తటస్థులు కానీ ఇటు ఉద్యోగ వర్గాలు వీరందరూ కూడా ఎమ్మెల్యేలపైన చాలా వ్యతిరేకత భావనలో ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అటు ఇతరత్ర పబ్లిక్ ప్రజా సంస్థలకు ఏదైతే ఉన్నాయో ఆ ఆఫీసుల్లో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అటు అధికారులపై కోపడడం, అధికారుల ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈ ప్రోగ్రామ్స్ లో కూడా తమ అనుచరులకే కాంట్రాక్టు కట్టబెట్టి ఈ విధంగా అవినీతికి పాల్పడడం, ఇతరత్ర అంశాలు కూడా ఈ సర్వేలో వచ్చినట్టుగా తెలిసింది. సో వీరందరికీ కూడా పనితీరు మెరుగుపరచుకోవాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆయా నియోజకవర్గాలు అయితే ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తొలిసారిగా ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచారో వారిపైనే ప్రతికూల ప్రభావం ఉంది. ఆ ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి వీరందరికీ కూడా సూచించడం జరిగింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపైన ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు, మిగతా ఒక 10 మంది సీనియర్ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా చాలా వ్యతిరేకత ఉన్నట్టుగా తెలిసింది. కొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు, వారిపై కూడా వ్యతిరేకత ఉంది. సో వీరందరూ కూడా తమ పనితీరు మెరుగుపరుచుకునే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు, లేకపోతే టికెట్లు ఇవ్వడం అనేది కుదరదని కరాఖండిగా చెప్పినట్టుగా తెలిసింది. ఎందుకంటే అధికారంలోకి రావాలంటే పార్టీపై సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేల సంఖ్య అనేది కీలకం. 100 స్థానాలు గెలుస్తామని చెప్తున్నప్పుడు ఈ 35 మంది కూడా ఖచ్చితంగా గెలిచాల్సిన అవసరం ఉంది. ఈ 35 మంది కనుక ఓడిపోతే అది పార్టీకి అది వ్యతిరేకత వస్తుంది, అధికారంలోకి రాకపోవడానికి కూడా ఈ 35 మంది ఎమ్మెల్యేలు కారణమవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 35 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరచుకోవాలని వారికి సూచించారు. అయితే ఈ 10 నెలల సమయంలో వీరంతా కూడా ప్రజలతో మమేకం అవ్వాలి, వారిపై ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ను కూడా తుడిచిపెట్టుకునే విధంగా వారితో సహకరించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఇంకా 10 నెలల సమయం ఉంది, ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతారు అనేది వేచి చూడాలి. అయితే మన దగ్గర ప్రెసిడెంట్ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 6 ఎమ్మెల్యేలు, కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు, నిజామాబాద్ జిల్లాలో 4, వరంగల్ జిల్లాలో 6, ఖమ్మంలో 2, మెదక్లో 3, హైదరాబాద్లో 1, నల్గొండలో 3, రంగారెడ్డి జిల్లాలో 6, మహబూబ్నగర్లో 2, మొత్తం 35 మంది. ఉమ్మడి జిల్లాలో మన ఈ సంఖ్య ఎవరెవరు ఉన్నారో మన దగ్గర ఉంది. అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఏంటిది అనేది ఒక మరికాసేపట్లో TV5 ప్రేక్షకులకు మనం చెప్పబోతున్నాము. అయితే ముఖ్యంగా మాత్రం సీఎం కేసీఆర్ చాలా 100 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 100 ఎమ్మెల్యే సీట్లు గెలవాలంటే ప్రస్తుతం ఉన్న ఈ 35 మంది కూడా తమ పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కరాఖండిగా వారికి చెప్పడం జరిగింది. ఇది ప్రణీత్. రైట్ మార్గం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్.